దయాకర్ గారితో ప్రతి విషయంలో కూడా నేను ఆయన కంటే ఒక స్టెప్ ఎక్కువనే ఉన్నాను అంటున్నారు కదా మీరు ఆయన ఎదుర్కొనే మీకుందా చెప్పండి దమ్ముంది కాబట్టి దమ్ముగానే హైదరాబాద్ గడ్డ మీద కూర్చొని ఉంది కాబట్టి దిగిందండి నా వ్యాపారాలు నా ఉద్యోగము అన్ని అన్ని అమెరికాలో ఉన్నాయి అన్ని వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చిన అంటే అర్థం ఉంది కాబట్టి వచ్చినా అంటే ఎందులో మీకు బలం ఉంది అంటారు అంగబలం ఉంది అర్థ బలం ఉంది కుటుంబ నేపథ్యం ఉంది చదువు ఉంది సంధ్య ఉంది తెలివితేటలు ఉన్నాయి పోల్ మేనేజ్మెంట్ ఆయన ఎక్కువ చదువుకున్నానే కదా నాకు అంతకంటే ఎక్కువ పోల్ మేనేజ్మెంట్ ఉంది ప్రజలకు దూసుకుపోయే తత్వం ఉంది అది అన్ని అండి స్టాచ్యూ ఉంది ఇంత లేను చాలా మంచి మంచి ఆరు అడుగులు ఉన్నాను కూడా ఇంత లేను అని ఢీ కొట్టాలంటే అందు ఉండాలి పర్సనాలిటీ కూడా ఇంపార్టెంట్ అంతేనంటారు పర్సనాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి అరే ఓట్లు పోయి అడుగుతున్నప్పుడు చూడరా కరెక్ట్ ఎర్రబెల్లి దాకా ఎర్రం రెడ్డి అయితే కరెక్ట్ అని అనుకుంటున్నారు ఇప్పుడు కాన్స్టిట్యున్సీలా అరే వాయిస్ ఉండాలి అన్ని ఉండాలి మేడం ఇక ప్రతి ఒక్కరు కూడా ఎట్లా అంతే కదా ఇప్పుడు మీరు సినిమాలో హీరోకి ప్రత్యర్థి ఏమని చూస్తారు బాహువల్ల ప్రభాస్ కు ప్రత్యర్థి రానని చూపించారు ఉండాలి స్టాచ్యూ చాలా ఇంపార్టెంట్ మాట ఇంపార్టెంట్ ఓ వాయిస్ లేక ఓ పర్సనాలిటీ లేక ఏం కొడతావు ఓన్లీ డబ్బుతో కొడుతా కొడతారా చాలా ఇంపార్టెంట్ విన్నబులిటీ అనేది ఇవి తిరుమల రెడ్డికి ఉన్నాయి ఆ క్యాసిక్స్ ఇలా ప్రశ్నించాలే ఇలా డి అంటే డి అనాలే ఎక్కడికైనా ఎన్ని ఎక్స్టెంట్ పోదాం అనాలే అవసరం అయితే ఆడ ఏమి లేకపోతే వాగులు వచ్చే నీళ్లు తాగాలి తాగుతారా మిగతా వాళ్ళు తాగుతారా వాగులో ఇట్లా పార్తూ ఉంటాయి కాలు వచ్చే నీళ్లు తాగాలి దోస్తో పట్టుకొని గొడ్డుగారం తినాలి ఆడ ఏం దొరుకుతుంది పల్లెలలో పోయి వాళ్ళతో తిని కూసుంటే వాళ్ళతో కనెక్ట్ అవుతాం హాయ్ బా ఇట్లా తిప్పుకుంటే కరెక్ట్ గా మనం అర్థమైందా ఎంతో ఉంది రేపు ఎలక్షన్ ఇయరింగ్ ప్రాసెస్ అనేది మామూలు ప్రాసెస్ కాదు అది ఓన్లీ పైసే క్రైటీరియా అక్కడ డబ్బులు ఉన్నాయి అని అంటే తప్పు తప్పు చాలా తప్పు అది ఇప్పుడు బై బార్న్ జాన్స్ రెడ్డి గారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ రెడ్డి తన బై బార్న్ అక్కడ పుట్టాడు కానీ తనకి ఇక్కడ ఓటు హక్కు ఉందన్నట్టుగా విన్నాం అవునండి మీకు తెలియదు ఈ విషయం ఇదే ఇదే అమెరికాలో పుట్టిన బై బార్ అమెరికన్ సిటిజన్ అంటే మరి ఇక్కడ ఓటు ఉంది అని అంటే మా ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ మేము కూడా బయట అంటే త్వరలోనే బై బార్ అంటే అమెరికాలో పుట్టినటువంటి ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ కొడుకు అమెరికాలో ఉన్న ఓటు హక్కుందా అమెరికన్ సిటిజన్ కి ఇక్కడ ఓటు హక్కు ఎట్లు ఇస్తారు అదే కదండి మరి ఉంది ఆయనకి ఇక్కడ ఉంది ఆయనకి ఐ తెలియదు వస్తాయండి అవన్నీ కూడా తర్వాత ముందు త్వరలో రాబోతున్నాయి అంటే ఇప్పుడు ఒక పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఇక్కడ ఆధార్ కార్డు కనుక సంపాదించుకోగలిగితే వాళ్ళకి కూడా ఓటు హక్కు ఉంటుంది అంటే చూస్తే అంతే అనిపిస్తుంది బై బార్న్ అంటే ఇండియా అమెరికాలో పుట్టిన వ్యక్తికి ఇక్కడ సమస్య లేదు ఇక్కడ రావద్దు ఇక్కడ ఏది రావద్దు ఇక్కడ ఓటు వచ్చిందని మీరు ఏదో సాక్షాత్ కనుక కరెక్ట్ అయితే పక్కనున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆధార్ కార్డు సంపాదించుకొని ఆధార్ ఓటు హక్కు సంపాదించుకొని చట్టసభలు ఎంటర్ కావచ్చు అంటే మన సిస్టమ్ లో ఉన్న లోపాలు ఇక్కడ కనపడుతున్నాయి అంటే ఎన్నో రకాల ఆధారాలు నా దగ్గర ఉన్నాయి వాళ్ళ విషయాలు అంటున్నారు మీ వరకు రాలేదా అంటే నాకు నామికంగా లేదండి నా దగ్గరకు వచ్చినా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీడియా ఉంది ప్రభుత్వం ఉంది ఆ ఇది ఇల్లీగల్ థింగ్ ఎందుకంటే వేరే దేశ పౌరుడికి ఇక్కడ ఆధారు ఇస్తారు నాకు తెలుసు ఎవరికి ఇస్తారు వేరే ఓసీఐ కార్డు ఇస్తారు ఆధార్ వరకు ఓకే ఓటెట్లు ఇస్తారనే తెలియదు ఓటక్ రావాలంటే భారతీయ పౌరులై ఉండాలి భారతదేశంలో పుట్టి ఉండాలి భారతీయ పౌరసత్వం ఉండాలి రెండు రకాలు ఉంటారు నేనున్నా భారతదేశంలో పుట్టిన అమెరికా పోయినా స్టిల్ అమెరికా భారతీయ ఉన్న అక్కడ గ్రీన్ కార్డు ఉంది నా భార్య ఉంది నా భార్య అమెరికా పౌరురాలు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ పుట్టింది ఆడికి వచ్చి అమెరికా పౌరసత్వాన్ని తీసుకుంది ఇండియన్ పౌరసత్వం భారత పౌరసత్వాన్ని ఆమెకి ఇక్కడ ఓటు ఉండదు నాకు మాత్రం ఉంటది ఇంకా ఇప్పుడు మీరు చెప్పిన విషయం అయితే చాలా సంచలనమైన విషయం అక్కడ పుట్టిన వ్యక్తికి అంటే అమెరికాలో జార్జి బుష్ కొడుకు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆ ఆధార్ కార్డు సంపాదించుకున్న ఓటు అంతే కదా ఇప్పుడు ఆ పిల్లవాడు ఎవరో కిరణ్ కుమార్ రెడ్డా ఝాన్స్ రెడ్డి గారి వల్ల జాన్సన్ రెడ్డి గారి వల్ల అబ్బాయా అబ్బాయి అతను అక్కడ పుట్టి ఇక్కడ ఊటకు వచ్చి ఇది చాలా విచిత్రం కనిపిస్తోంది మీ దగ్గర సాక్షి ఉందా అది హండ్రెడ్ ఉందా ఉందా హండ్రెడ్ ప్లేస్ మీడియం ముందు పెట్టండి వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు నాకు సంబంధం లేని విషయం ఇది ఇంకెవరున్నారు ఇట్లా ఇంకున్నారా చాలా మంది ఉన్నారు అన్నీ చాలా వస్తాయి బయట ఓకే ఓకే కానీ అంటే ఇక్కడ నాకు ఏం అర్థమైందంటే ఒక ఘోరమైనటువంటి లోపం ఒక లోపం కనపడతాంది మన యొక్క ఎలక్టో మన ఈ యొక్క ఓటర్ ఎన్రోల్మెంట్లో అమెరికాలో సిటిజన్ కూడా